हेलो व्यूअर्स, वेलकम बैक टू मोस्टली तेलुगु। नेनु मी तेलुगम्मई विक्टरी वेंकटेश गारू। मेगा प्रिंस वरुण तेज नटिंचिन फन फ्रांचाइज एफ थ्री चित्रम नेडु प्रेक्षकुल मुंदुकु वच्चेस्तुंदी। एफ टू चित्रम एंतटि घन विजयं साधिंचिंदो प्रत्येकंगा चेप्पनक्कर्लेदु कदू। आ चित्रानिकि सीक्वेल गा राबोतुन्न एफ थ्री पै भारी अंचनालु नेलकोनुन्नायि। वेंकी वरुण तेज नव्वुल जडिवान, मेह्रीन तमन्ना, सोनाल चौहान लांटि ग्लामर ముద్దుగుమల అందాల జడివానలో ప్రేక్షకులను తడిపేందుకు ఎఫ్టీ టీమ్ అయితే రెడీ అయిపోయిందన్నమాట। ఈ మూవీ ఇవాళ విడుదలైన సందర్భాన ఈ నేపథ్యంలో ప్రేక్షకులు తమ స్పందన తెలియజేస్తూ సినిమా విశేషాలను పంచుకుంటున్నారు। వాళ్ళు ఎలాంటి రివ్యూని ఇచ్చేసారో చూసేద్దాం రండి। అంతకన్నా ముందుగా మీలో వెంకీ సార్ ఫ్యాన్స్ ఉన్నారా, అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని లైక్ చేసేయండి। సో ఎఫ్ త్రీలో నవ్వులు పండాయ, ఎఫ్ టూని మించేలా ఉందా అనే విషయాల్ని ప్రేక్షకులు తెలియజేశారు। సినిమా ప్రారంభం కాగానే చకచక క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ జరిగిపోతుంది, వెంటనే నవ్వుల జల్లులు కూడా షురూ అవుతాయన్నమాట। వెంకటేష్ రే చికటి ఉన్న వ్యక్తిగా, వరుణ్ తేజ్ ఏమో నత్తి ఉన్న యువకుడిగా ఎఫ్ త్రీ లో కనిపిస్తున్నారు। ఎప్పటిలాగానే వెంకీ మామ టీనా కామెడీ వచ్చేసి ఆదరిపోయింది అనుకోండి, వరుణ్ తేజ్ కూడా తన మార్క్ ప్రదర్శించాడు। సునీల్ ని చాలా కాలం తర్వాత కంప్లీట్ కామెడీ రోల్ లో చూసిన ప్రేక్షకులు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తుంది। ఫస్ట్ హాఫ్ లో మంచి సీన్స్ అయితే పడ్డాయన్నమాట ఫన్. సో ఇక సినిమాలో స్టోరీ ఏమీ ఉండదు, వరుసగా ఫన్ సీన్స్ వస్తూ నవ్విస్తూనే ఉంటాయి అనుకోండి, ఇది లాజిక్ లని పక్కన పెట్టేసి కంప్లీట్ గా ఎంజాయ్ చేసే చిత్రం అని కొనియాడుతున్నారు। ఎఫ్ త్రీ లో అటు వెంకీ ఫ్యాన్స్ కి ఇటు వరుణ్ తేజ్ ఫ్యాన్స్ కి పూనకాలు మాత్రం గ్యారంటీ అనుకోండి, హిట్ సినిమా। ఎఫ్ త్రీ చిత్రం చూస్తూ చిన్న పిల్లలు కూడా పడి పడి నవ్వుతారు। ఎఫ్ త్రీ లో దాదాపు జోక్స్ అన్ని వర్కౌట్ అవుతూనే ఉన్నాయన్నమాట। ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంది అండ్ వెంకటేష్ మెరుపులు మెరిపిచేస్తాడు, వరుణ్ తేజ్ కూడా అదరగొట్టేశాడు అనుకోండి, మరికొందరు మాత్రం సినిమా యావరేజ్ గా ఉందని చెప్పుకొస్తున్నారు। కానీ కొన్ని కామెడీ సీన్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయని చెప్తున్నారు, మిగిలినవి ఫోర్స్ఫుల్ కామెడీ లాగా అనిపిస్తాయి అంటున్నారు। కానీ అవన్నీ పక్కన పెట్టేస్తే ఎఫ్ త్రీ చిత్రం క్లైమాక్స్ లో మాత్రం పూనకాలు తెప్పించే విధంగా ఉంటుంది। హీరోయిన్స్ గ్లామర్ అయితే అడిషనల్ అట్రాక్షన్ లాగా ఉంటుంది అనుకోండి, వెంకీ వరుణ్ కామెడీ టైమింగ్ అదిరిపోయిందని అంటున్నారు। వీరిద్దరి కామెడీకి కాస్త సునీల్ అలీ లాంటి పాత్రలు జత కలిశాయి అని అంటున్నారు। ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ డల్ అయిందని చెప్పుకొస్తున్నారు, ఏదైతేనే ఫ్యామిలీ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారంటీ అన్నమాట। వీకెండ్ కి పర్ఫెక్ట్ పండగ ఇక విత్ నవ్వులు నవ్వులు అనుకోండి, ఫుల్ కామెడీ। ఇంతకీ మన విక్టరీ వెంకటేష్ గారి ఖాతాలో మరో విక్టరీ ఖాయమేనా? ఇంతకీ మరి మీలో ఎంతమంది మూవీని చూసేశారు, అలానే మూవీని చూడడానికి మీలో ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి। అలానే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్ షేర్ అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి।